సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మలద్వారం దగ్గర ఏర్పడేటువంటి పైల్స్, ఫిషియర్స్, ఫిస్టుల ఇవన్నీ రావటానికి అసలు రీజన్స్ ఏంటి? ఎలాంటి వారిలో ఎక్కువగా మనము ఇవన్నీ గమనించవచ్చు? అండ్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంది? ఈ విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఫ్రమ్ అనన్య హాస్పిటల్ కుక్కట్పల్లి. నమస్తే సార్. నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ గురించి మనం తీసుకున్నట్లయితే, సో ఎలాంటి వారిలో అసలు మనం పైల్స్ అనేది గమనించవచ్చు? ఎందుకు వస్తుంది? మనకు ఓవరాల్గా మలద్వారంలో ప్రాబ్లమ్స్ అనుకుంటే పైల్స్ ఎవరికైనా ఇండియన్ సినారియోలో అక్కడ ఏం జరిగిందని వాళ్ళకు డయాగ్నోసిస్ పైల్స్ అంటేనే కామన్ వర్డ్, కొలోకియల్ వర్డ్ అంటాం, ఇంటింటి మాట అంటే ఏమంటామో అందరికి అక్కడ ఏం జరిగినా. మనకు మలద్వారంలో వచ్చే ప్రాబ్లమ్ సింగిల్ కాదు, పైల్స్, ఫిజర్స్, ఫిస్టుల మూడు కలిసే వస్తుందా? మూడు కలిసే రావు, మూడు ఆల్మోస్ట్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. దాంట్లో కామన్గా అంటే మనము ఈ ప్రాబ్లమ్స్ చూసేది మెయిన్లీ లేడీస్లో, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఏజ్ గ్రూప్ అయిన తర్వాత కామన్. మేల్స్లోనూ వస్తాయి, బట్ ఫీమేల్స్లో ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ప్రెషర్ పడి కాన్స్టిపేషన్ ఎక్కువయ్యి హార్డ్ స్టూల్స్ అయ్యి దే విల్ ఫర్గెట్. ఫిజర్స్ కామన్ ఉంటాయి ఫీమేల్స్లో, మేల్స్లో పైల్స్ కామన్ ఉంటాయి. సో బట్ అందరూ ఏమనుకుంటారంటే అక్కడ జరిగిందంతా పైల్సే, మెజారిటీ ఆఫ్ ద టైం నెగ్లెక్ట్ చేస్తారు. నాకు వేడి పడదు, వేడి పదార్థాలు పడవు, దానివల్లనే జరుగుతుంది ఏంటని కొన్ని ఫుడ్ అవాయిడ్ చేసుకొని సమ్ ఇయర్స్ టుగెదర్ నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది వచ్చే వరకు ఇప్పుడు మనకు పైల్స్ అంటే ఏమనుకుంటారు అంటే గ్రేడ్ 1లో ఉండే వరకు, గ్రేడ్ 2 ఉండే వరకు ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకు ఉండవు. మనం ఎలాంటి టెస్టులు చేయించుకుని ఎవరైనా చెప్పినాను దీని గురించి, వెస్ట్రన్ కంట్రీస్లో గ్రేడ్ 2 అంటున్నట్లే సర్జరీ అనేస్తారు. ఓకే, గ్రేడ్ 2 అంటే కనిపించింది ఏంటంటే రికమెండేషన్ ఈజ్ సర్జరీ. మన ఇండియాలో ఎట్లుంది అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3 కాదు గ్రేడ్ 4 వచ్చినాను పట్టించుకోవాలి, సర్జరీకి రారు. ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే హోమ్ థెరపీ, ఫుడ్ మానేయడము, ఓన్లీ ఏమంటారు కోకోనట్ వాటరు, మజ్జిగ తాగడము, ఇలాంటి కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసుకుని కొన్ని రోజులు మేనేజ్ చేస్తారు. కొందరు ఏమవుతుందంటే ది గో టు ఆల్టర్నేటివ్ మెడిసిన్, హోమియో, ఆయుర్వేదిక్, యునాని, చాలా మెడిసిన్స్ వాడుకొని కొందరు ఏమంటారు బెంగాలీ బాబా ట్రీట్మెంట్ అంటాం. అంటే బెంగాలీ బాబాస్ అంటే దే టై థ్రెడ్స్, దారాలు కట్టేస్తారు. విలేజెస్లో బెంగాల్ నుంచి కొందరు వచ్చి సెటిల్ అయి ఉంటారు బెంగాలీ పీపుల్, అండ్ దే డూ ఓన్లీ దీస్ ప్రొసీజర్స్, దీని క్వాక్ ప్రొసీజర్స్ అంటారు. క్వాక్స్ చేసే దానికి బయటకు వచ్చిన పైల్స్ ఏం పాటు ఉంటాయి దానికి దారం కట్టేస్తారు వాళ్ళు. అదైన తర్వాత దే కమ్ విత్ ఏనల్ కెనాల్ నారోయింగ్ అంటారు. సార్ అది అయిన తర్వాత నాకు కొన్ని రోజులు బాగుండే, దాని తర్వాత మలద్వారంలో నుంచి మోషన్ బయటకు రావాలంటే చాలా కష్టమవుతా ఉంది, అంటే ఏనల్ స్టినోసిస్ అంటారు. సో ఈ ప్రాబ్లమ్స్తో వస్తారు. సో మనకు పైల్స్ డాక్టర్ దగ్గరకు వచ్చే వరకు విల్ బి గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4. సార్ ఇప్పుడు ఎక్స్టర్నల్గా వచ్చాయి అనుకోండి, కొంతవరకు ఐడెంటిఫై చేయడానికి మనకు అవకాశం ఉంటుంది? ఎక్స్టర్నల్ పైల్స్ అంటే దాంట్లో అది ఒక రాంగ్ డయాగ్నోసిస్ అండి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మనకు ఫిజర్ అంటాం. అది ఇట్లుంటుంది మనకు ఎక్స్టర్నల్ పైల్స్ అంటే దీన్ని ఎక్స్టర్నల్ పైల్ అంటాం, అంటే కట్ అవుతుంటుంది మలద్వారంలో హార్డ్ మోషన్స్ అయ్యి కట్ అయ్యి చర్మం పై, ఇది కామన్ ఇన్ ఫీమేల్స్. దీన్ని పైల్స్ అనుకుంటారు మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ గో టు లేడీ డాక్టర్స్. అంటే అది పైల్స్ కాదా? పైల్స్ కాదు. మరి ఏంటి అది? అలా వస్తుంది ఫిజర్ అంటాం. ఫిజర్ అంటే స్కిన్ ట్యాగ్ అంటాం దీనికి. ఎక్కడ కట్ అవుతుందో అక్కడ చర్మం ఎక్స్ట్రా పెరగకుంటుంది, పైల్స్ లోపల నుంచి వస్తాయి, మీకు పెయిన్ ఉండదు. ఇలా బయటకు అయితే వచ్చి ఉండదు పైల్స్ వచ్చేది. పైల్స్ గ్రేడ్ 4 అది, గ్రేడ్ 4 పైల్స్ అయితే మాత్రం మీకు. సో ఇలా స్కిన్ అనేది బయటకు ఇలా వస్తుందంటే అది గ్రేడ్ 4 ఇట్లుంటాయి, లోపల నుంచి వచ్చినాయి, ఇవి చర్మం, ఇది ఇవి పైల్స్, ఇది ఫిజర్. దీంట్లో సింప్టమ్స్ చేంజ్ అవుతాయి, చాలా మందికి దీంట్లో పెయిన్ ఉంటుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది. చాలా మంది చెప్పేది అంటే సార్ నాకు ఫుడ్ తీసుకోవాలి ఏంటంటే భయం వేస్తుంది సార్, మళ్ళీ మోషన్ ఎక్కడైతుందో పెయిన్ వస్తుందో అంటారు.
వీళ్ళు ఏమనరు, తిరక రసం ఆ రసం ఈ రసం ఫుడ్ ఏదో మానవ చేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఉత్తి బ్లీడింగ్ సార్ అప్పుడప్పుడు అవుతుంది, ఏదో బయటకు వచ్చినట్లు అవుతుంది మాకు, తర్వాత సెటిల్ అయిపోతుంది అంటేనే మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ ఇచ్చేస్తారు. సో వీళ్ళలో పెయిన్ ఉండదు, పైల్స్ ఇస్ పెయిన్లెస్. పైల్స్లో పెయిన్ ఉండదు, పెయిన్ ఉండదు, ఫిజర్స్లో ఉంటుంది, ఫిజర్స్లో పెయిన్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి కన్ఫ్యూజన్ అక్కడ, సార్ నాకు బయట పైల్స్ ఉన్నాయి అండ్ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తారు, వాళ్ళు పైల్స్ అంటేనే చెప్పేస్తారు. అంటే మరి దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా సార్, చాలా మంది ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కొందరు ఏమంటారు దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అనేది, ఇట్స్ ఎ రాంగ్ వర్డ్, రాంగ్ వర్డ్. ఎనీ ప్రొజెక్షన్ ఈజ్ కాల్డ్ ఎనల్ కెనాల్ లో పైల్ మాస్ అంటాము, బట్ టెక్నికలీ పైల్స్ ఆర్ హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ అంటే రక్త నళాలు లావయ్యేది, ఇది స్కిన్ లావయ్యేది, స్కిన్ ఇది స్కిన్ పైల్ అన్నాం మేము. ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాగ్ని కొలోకియల్గా దానికి యాడ్ చేసేసుకున్నారు, ఎక్స్టర్నల్ పైల్ ఇంటర్నల్ పైల్ అంట. సో ఇవి రెండు డిఫరెంట్. ఈ పైల్స్ 1, 2, 3, 4 ఇప్పుడు ఏమంటారు, పైల్స్ ఉండే వాళ్ళకు నువ్వు సర్జరీ స్టేజ్కి వస్తే, ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఏమైంది అంటే లేజర్ ఆపరేషన్స్. అన్ని స్టేజెస్లో మనం లేజర్ వాడలేము. గ్రేడ్ 1 and 2, ఇప్పుడు గ్రేడ్ 1 and 2 ఉన్నాయి. గ్రేడ్ 1 ఉంటే జస్ట్ ఫుడ్లో మార్పిడి చేసుకొని చేస్తే మెయింటైన్ అయిపోతాయి. గ్రేడ్ 2లో, ఎర్లీ గ్రేడ్ 3లో లేజర్ వాడచ్చు. బట్ మనం లేజర్ ఏమైనా వాడామంటే మన మలద్వారంలో కంట్రోల్ మెకానిజం ఏముందో పాడైపోతుంది. లేజర్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ ఎర్లీ పైల్స్ అంటాం, నాట్ ఇన్ గ్రేడ్ 4 గ్రేడ్ దీంట్లో. వాడితే కంప్లీట్ డ్యామేజ్ అయ్యి ఇట్లా వస్తారు. ఒక పిక్చర్ చూపించాలంటే డేంజరస్ పిక్చర్ అది, పెరియనల్ ఆప్సిస్ అంటాం, కుళ్ళిపోయి ఎక్కడ లేజర్ చేయింటాడో ఆ వైర్ ఎక్కడ వెళ్ళింటుంది అంతా కాలిపోతుంది, కాలిపోతుంది, కాలిపోయి మంత్స్ టుగెదర్ మోషన్ కంట్రోల్ ఉండదు, ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఏ ప్రొసీజర్కి ఏం చేయాలంటేనే ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. నాకు పైల్స్ ఉంది, నాకు లేజర్ ఆపరేషన్ కావాలి అంటే చాలామంది వస్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో బై దెన్ ఇట్ విల్ బి వెరీ లేట్. వెదర్ దే కమ్ టు మీ, ఇట్లుండేవాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్టేజ్ ఇస్ మనకు మీరు చూసుకుంటే పెరియనల్ ఆప్సెస్ అంటాం దీన్ని, గడ్డ. ఈ గడ్డ పగిలింది ఏంటంటే మీకు అప్పుడే చూపించాను కదండి, అలాగా ఇది అలాగే ఫిస్టులా. సో మనకు ఏనల్ కెనాల్ దగ్గర, మలద్వారం దగ్గర జరిగే 3 రకాల ప్రాబ్లం, ఫిజర్, పైల్స్, ఫిస్టులా. సో డయాగ్నోసిస్ పెట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది. పైల్స్కే వేరే ట్రీట్మెంటు. ఇప్పుడు న్యూ టెక్నాలజీ అంటే మనం ఈ గన్ వాడచ్చు, ఇది స్టేప్లర్ అంటాం, దిస్ ఇస్ న్యూ టెక్నిక్, పెయిన్లెస్, లెస్ పెయిన్ఫుల్. లేజర్ వాడచ్చు గ్రేడ్ 1 and 2లో, 2 and 3లో ఈ గన్ వాడచ్చు. ఈ గన్ వాడతాం, ఇది ఆటోమేటిక్లీ కట్ చేస్తుంది, స్టిచ్ చేసి అదే ఆటోమేటిక్గా కట్ చేస్తుంది. ఓకే. నేను జస్ట్ దాన్ని దీని మధ్యలో తీసుకురావాలి, ఇటు ఫైర్ చేసాను అంటే ఆటోమేటిక్లీ కట్ చేస్తుంది, ఓకే, స్టిచ్చెస్ వస్తాయి. సో ఇట్ ఈస్ న్యూ టెక్నాలజీ. పాతకాలంలో ఏమైతుంది అంటే ప్రతి పైల్స్ని కట్ చేసి కట్ చేసి కుట్లు వేయాల్సి, అది హీల్ అవడం కూడా చాలా టైం తీసుకునేది, వాళ్ళు కూడా 2 weeks 3 weeks తీసుకునేది, వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ది డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఫిస్టులాలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఫిస్టులాకి సర్జరీ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అది సక్సెస్ అవ్వదు, మళ్ళీ మళ్ళీ డిపెండ్స్. అదే మనము ఫిస్టులాలను ఎలాంటి ఫిస్టులాకి, లో ఫిస్టులా, మీడియం ఫిస్టులా, హై ఫిస్టులా అంటూ ఉంటాయి. ఏ ఫిస్టులాకి ఏది ప్రొసీజర్ చేయాలంటే మనము ప్లాన్ చేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే ఫిస్టులా అంటే బయట కనిపించే చిన్న హోల్ ఏముంటుందో దాన్ని మాత్రం కట్ చేసి తీసేస్తారు, ఫిస్టులా అక్కడే ఉండిపోతుంది. ఫిస్టులాలో మనకు మలద్వారం లోపల కనెక్షన్ ఉంటుంది. మనకు ఫిస్టులా ఈజ్ టోటలీ డిఫరెంట్. మనము ఫిస్టులా చూసుకుంటే ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండి. సో ఫిస్టులాలో మనకి సింప్టమ్స్ ఏం కనిపిస్తాయి సార్? ఫిస్టులాలో ఫస్ట్ డిశ్చార్జ్, ఓకే, గడ్డ అవుతుంది అట్లా. ఇప్పుడు చూపించిందే గడ్డ, బయటికి గడ్డ అయితే మనకి కనిపిస్తుందా? 100% కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు ఏమంటారు, సెగ్గడ్డ అయింది నాకు, దీన్ని సెగ్గడ్డ అంటారు. అది పింపుల్లాగా అయింది సార్, పగిలిపోయింది అంటారు. ఆ పగిలిన తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది, ఈ ఏరియాలో హోల్ ఉంటుంది, లోపలికి కనెక్షన్ ఉంటుంది, ఏనాల కన్నా లోపలికి కనెక్షన్ ఉంటుంది, దాన్ని ఫిస్టులా అంటాం. అది 2 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 5 సెంటీమీటర్స్ ఉండొచ్చు. కొందరికి అబ్డామన్ ఓపెన్ అయితే లోపల ఓపెనింగ్, కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ అంటే. దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి. కొత్త టెక్నిక్ ఏమొచ్చింది ఏంటంటే మేము సెటాన్ అంటాం,
ఒక థ్రెడ్ టెక్నిక్, క్షారసూత్ర అంటేనే ఆయుర్వేదికులు చేస్తారు, దాన్ని మేము సెటాన్ అంట చేస్తాం. అది మల్టిపుల్ స్టేజ్ ఆపరేషన్స్ క్యూర్ కావాలంటే. కొందరు ఏమంటే ఒకే స్టేజ్లో కావాలి, క్యూర్ కావాలి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఫిస్టులాస్. సో పేషెంట్ అండ్ డాక్టర్ షుడ్ బోత్ షుడ్ హ్యావ్ పేషెన్స్. లేదంటే ఫిస్టులాలో ఇట్ విల్ కమ్ బ్యాక్. పాతకాలంలో 100 మందికి చేస్తే 80 మందికి వాపస్ వస్తుండే, ఇప్పుడు 100 మందికి చేస్తే 20 మందికి మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ యూ హ్యావ్ చేంజ్ ద టెక్నిక్. టెక్నిక్ వాళ్ళకి అడ్వైజ్, పోస్ట్ ఆఫ్ అడ్వైజ్ ఇవన్నీ. చాలామంది ఇప్పుడు ఏమంటే 80% ఆఫ్ దెమ్ ఆర్ సాఫ్ట్వేర్ పీపుల్. కూర్చొని న్యాచురల్ కాల్స్ డినై చేసుకుని, మీటింగ్ ఉంది అనుకొని హార్డ్ మోషన్స్ అయ్యి ది నెగ్లెక్ట్. మళ్ళీ వాళ్ళకి సర్జరీ చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్లీ మళ్ళీ డ్యూటీ స్టార్ట్ కావాలి. సో దే విల్ సిట్ అండ్ డూ అగైన్. గాయం మానడానికి వదలరు. ఫిజర్లో సింపుల్ స్ప్రింక్లర్ ఆటమేయటం. ఈ మజల్ ఏముందో ఈ మజల్ కట్ చేయాలి, లోపల ఆ మజల్ కట్ చేయాలి, దాన్ని స్ప్రింక్లర్ ఆటమేయటం. పైల్స్లో స్టేప్లర్ హెమరాడెక్టమేయటం. పైల్స్ కంప్లీట్ తీసేయాలి. పైల్స్ కెనాట్ బి క్యూర్డ్ వితౌట్ టేకింగ్ దెమ్ అవుట్. ఫిజర్లో ఆ మజల్ టైట్గా ఏమి చేస్తున్నా ఆ మజల్ని కట్ చేసుకుంటే చాలు, ఇవన్నీ హీల్ అయిపోతాయి. ఫిస్టులలో ఆ ట్రాక్ కంప్లీట్ తీసేయాలి, అప్పటి వరకు మానదు. ఓకే. సో బిఫోర్ యూ గో టు ఏమంటారు లేజర్, అందరికీ లేజర్ అంటే ఈవెన్ ఫిస్టులకు లేజర్ అడుగుతున్నారు. ఓకే. నా దగ్గర లేజర్ ఉంది. నేను అస్సలు ఫిస్టుల ఫిజర్కి లేజర్ వాడను. నీకు ఆల్రెడీ పెయిన్ ఉంది, నేను ఆపరేషన్ చేసిన తర్వాత నీకు పెయిన్ ఉండదు అంటే ఐ షుడ్ బి ఏమంటారు లాజికలీ రాంగ్. దానికి చిన్న ప్రొసీజర్కి నేను లేజర్ వాడుతానా, నైఫ్ వాడుతానా, ఏది వాడుతానా, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఆ పెయిన్ ఉంటుంది, 2 వీక్స్ భరించాలి, యూ విల్ బి క్యూర్డ్ పర్మనెంట్లీ. పైల్స్కి ఒక స్టేజ్లోనే లేజర్ వాడాలి. స్టేజ్ 3-4 వచ్చింది అంటే మాత్రం లేజర్ చేయించుకుంటే గెట్ రెడీ ఫర్ డ్యామేజ్ అట్ యువర్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు మనకు 60 క్రాస్ అయిన తర్వాత గతం గుర్తుండదు, మోషన్ కంట్రోల్ ఉండదు, డయాపర్లనే ఉండాలి. అంత దూరం ఎందుకు వెళ్ళాలి? సరే, ఈ మూడింటిని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు 4th స్టేజ్ వచ్చేంత వరకు బయల్స్కి రారు. సో అట్లా తీసుకుని అలా నెగ్లెక్ట్ చేస్తే ఈ మూడింటిని ఏం జరుగుతుంది? ఏం జరిగేది అంటే బ్లీడింగ్, అన్కంట్రోల్ బ్లీడింగ్ అంటాం. బయల్స్ ఉండేవాళ్ళు అన్కంట్రోల్ బ్లీడింగ్, ఫిజర్ ఉండేవాళ్ళు ఫిస్టులాకి వెళ్ళిపోతారు. ఫిజర్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఫిస్టులా. ఓకే. సో ఫిస్టులా ఉండేవాడు మల్టిపుల్ ఫిస్టులాస్ వాళ్ళకి బ్యాగ్ రావచ్చు. ఇప్పుడు ఆ ఫిస్టులో హీల్ కాలేదు అంటే మలద్వారంలో మనకి మనము అది హీల్ కావాలంటే మోషన్ కింద నుంచి రాకున్నట్లు చూసుకోవాలి. వాళ్ళకి కొలాస్టమీటే చేయాల్సి వస్తుంది. సో నువ్వు ఎంత నెగ్లెక్ట్ చేస్తావో మన మల్టిపుల్ ప్రొసీజర్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి సార్? సింపుల్, యూ గో టు ఏ స్పెషలిస్ట్. సింపుల్, బెడ్ సైడ్ ఆయన క్లినిక్లో ఆయన చూసే నీ ప్రాబ్లం చెప్పేస్తాడు. 99% ఆఫ్ స్పెషలిస్ట్ ఇఫ్ దే నో దే విల్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కొంతమందికి సిగ్మాయిడోస్కోపీ అంటే కొలోనోస్కోపీ టెస్ట్ అవసరపడుతుంది. అదర్ దెన్ దట్ వేరేమీ అవసరపడదు. సింపుల్ టెస్ట్. ఓకే. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్లో, ఫుడ్లో అంటే ఒకే ఒక అడ్వైజ్, సీ దట్ యువర్ స్టూల్స్ ఆర్ నాట్ హార్డ్. దానికి హోమ్ థెరపీ, నువ్వేమంటారు ఇది మెడికల్ షాప్ నుంచి స్టూల్స్ ఆఫ్ మరి ఇవంతా వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే యూ కెన్ మేక్ రా వెజిటబుల్స్ ఇంటూ ఏ థిక్ జ్యూస్ అండ్ డ్రింక్. ఇట్ కెన్ కాజ్ ఫ్రీ స్టూల్స్. తినరు చాలామంది. నేను సార్ ఫ్రూట్స్ తింటా, వెజిటేబుల్స్ తింటా, ఐఎమ్ ఏ వెజిటేరియన్, ఐ ఈట్ లాట్ ఆఫ్ వెజ్ అంటారు. ఎంత అంటే అదొక పీస్, అదొక పీస్, అదొక పీస్ అన్నాను. ఆ పీసులన్నీ ఇంకొక 2 పీసులు ఎక్స్ట్రా వేసి జ్యూస్లా తీసుకో. బికాస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఈట్, అందరికీ రోజు తినాలంటే కష్టమవుతుంది. మేక్ ఇట్ ఏంటి థిక్ జ్యూస్, డోంట్ ఫిల్టర్, డ్రింక్ ఇట్. నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఎందుకు ఫ్రీ స్టూల్స్ రాదు? వై వాంట్ టు డిపెండ్ ఆన్ ఏమంటారు ఆయుర్వేదిక్ కాయం చూరణ్ లేదా లాక్టోలో సిరప్ అంట వస్తుంది, ఇవన్నీ ఎందుకు అవసరం? డల్కులెక్స్ టాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు. నో మెడికేషన్ ఇస్ ఇండికేటెడ్ ఎక్సెప్ట్ హై ఫైబర్ ఫుడ్. సో కొందరికి హై ఫైబర్ ఫుడ్ అంటే మనకు పొద్దున్న లేచి వాళ్ళు కెల్లాగ్స్ లాంటివి విచ్ ఐ మీన్ నాకు గుర్తే ఉండదు అవి కెల్లాగ్స్. దేల్ థింక్ దట్ ఈస్ ఫైబర్. అయితే ఫైబర్ అంటే నువ్వు కెల్లాగ్స్ 1 కిలో తినలేవు కదా, 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ యూ కెన్ యాడ్.
ఇంపాసిబుల్ టు డెవలప్ ఫైబర్. ఇవైతే రా ఫైబర్, ఇట్ కెన్ నెవర్ బి డైజెస్టెడ్ రా ఫైబర్ కాంట్ బి డైజెస్టెడ్ టెస్ట్ గో అవుట్. మనం ఈ చెట్లు ఇవంతా ఆకుకూరలు ఇవంతా ఏం చేసినాను, ఇట్ హ్యాస్ టు గో అవుట్. సో ఇట్ ఫార్మ్స్ ఎ బల్కీ స్టూల్ అంటాం. స్టూల్ బల్కీ అయిందంటే ఫ్రీ మోషన్స్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎందుకు వస్తాయి, ఈ విషయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.